మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక సంతోషకరమైన వార్తనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను ముందుగా అనుకున్న డేట్ April 27 అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అదే డేట్ లో అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య, నాయలు ఇండియా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ముగ్గురు నిర్మాతల మధ్య అండర్స్టాండింగ్ జరిగి ఒక్కొక్కరు ఒక్కో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యారు. దాంతో మిగిలిన సినిమాల కన్నా ముందే భరత్ అనే నేను సినిమా April 20 ప్రేక్షకుల ముందుకు రానుండగా 27 సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కాలా సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంత డిలే అవ్వడంతో కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. May 4 కానీ May 12 కానీ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారనే టాక్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా అది కొద్దిగా అల్లు అర్జున్ కి నష్టాన్ని ఇటు మహేష్ బాబుకు లాభాన్ని కలిగించే విధంగా ఉందని చెప్పొచ్చు. ఓపెన్ గ్రౌండ్ ఒక వారమే ఉందనుకుంటే ఇప్పుడు 2 వారాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా భరత్ అనే నేను సినిమాకు ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సోలోగా బాక్సాఫీస్ దగ్గర కుంభయ్యాలి అని భావించిన అల్లు అర్జున్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కాలా సినిమా పోస్ట్ పోన్ అయినట్లు కన్ఫర్మ్ అయితే మాత్రం కొంతవరకు నష్టం మిగిలించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ దగ్గర అప్పటికే థియేటర్స్ చాలా వరకు భరత్ అనే నేనుకు ఇతర సినిమాలకు ఉండగా నా పేరు సూర్య, నాయలు ఇండియా సినిమాకు థియేటర్స్ అంతంత మాత్రంగానే దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో కాలా కూడా రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఒక పక్క మహేష్ బాబుకి ఇది అడ్వాంటేజ్ గా మారిన అల్లు అర్జున్ కి మాత్రం ఇది కొంతవరకు డిసడ్వాంటేజ్ గా మారిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా చివరికి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలే బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటాయి కాబట్టి 3 సినిమాలలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకునే సినిమాలు ఏవేవి అవుతాయో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.